విషయం ఏంటంటే ఇప్పుడు అంటే మనం జనరల్గా ఇప్పుడు చూసుకున్నది ఏంటంటే ఇప్పుడు సినిమా మోజ్తో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఊళ్ళ నుంచి వచ్చేసేయటం, ఇక్కడ ఎవరో కనపడితే వాళ్ళకి ఆన్లైన్లో డబ్బులు కొట్టి ఆ తర్వాత మేము డబ్బులు మోసపోయామని చెప్పి రావడం, బేసిక్గా అసలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటిపైన ఏమైనా యాక్ట్స్ ఉంటాయి సార్? యాక్చువల్గా అది అసలు జనరల్ చీటింగ్ కాదండి, 420 కింద ఫస్ట్ 7 ఇయర్స్ పనిష్మెంట్ అది. ఓకే, సో ఇట్ ఈస్ 100% 420 కేసు. 420 ఓకే, 100% 420 ఓకే. తర్వాత వ్యక్తి ఐడెంటిఫై చేయలేరు. సో ఈ ఫ్రాడ్స్టర్స్ అలా నేమ్స్ మార్చుకునే అవకాశం కూడా ఏమైనా ఉంటుందంటారా ఆ సిమ్స్ లో? అంతే సార్, అది ట్రూ కాలర్ మీద నమ్మకూడదు, మనం ఏది పెడితే అది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను పిఎంఎల్ పెట్టుకుంటే పిఎంఎల్ వచ్చేస్తుంది. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేసి కాల్ చేస్తే అదే వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాల్ చేస్తున్నాను అనేసి చెప్పి నేను బ్యాంక్ మేనేజర్ అని పెట్టుకున్నాను. బ్యాంక్ మేనేజర్ అని వస్తుంది, ఎస్బీఐ అంటే ఎస్బీఐ. మా దగ్గరికి వచ్చే కంప్లైంట్లు అందరు చాలా వరకు ట్రూ కాలర్ లో కూడా అదే మేనేజర్ నెంబర్ వస్తుంది సార్. ఎస్బీఐ మేనేజర్ అంటున్నారు, లేకపోతే ఆర్బీఐ మేనేజర్ అంటున్నారు, లేకపోతే ఏటీఎం కార్డు డిపార్ట్మెంట్ అనేసి ఉన్నది అనేసి మేము నమ్మినాం అనేసి అంటే. సో అది ట్రూ కాలర్ అనేది కరెక్ట్ కాదు, అందులో వచ్చే నేమ్లు అన్ని ఫేక్ ఉంటాయి, కరెక్ట్ నేమ్స్ ఉండవు. సో దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా జాగ్రత్త. ఓకే, సో చాలా చక్కని విశేషాలు మా ప్రేక్షకులకి చెప్పారు సార్. అండ్ వ్యూయర్స్ విన్నారు కదా సార్, ప్రశాంత్ సార్ చెప్పినట్టు డెఫినెట్గా మీరు ఈ యొక్క ఏవైతే జాగ్రత్తలు పాటిస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నేను ఇందాక చెప్పాను మీరు. సో డెఫినెట్గా మీరు బారిన పడరు, అంటే మన ఫ్రాడ్స్టర్స్ బారి నుంచి ఏ రకంగా తప్పించుకోవాలనేది ప్రశాంత్ సార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా మటుకు ఉపయోగపడిందండి మనందరికీ. సో డెఫినెట్గా ఈ యొక్క ఇవి కూడా పాటిస్తే నాకు తెలిసి ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ నుంచి తప్పించుకోవడమే కాకుండా మీ డబ్బులు మీ బ్యాంకులో హ్యాపీగా సేఫ్గా ఉంటాయి. సో మనం మరోసారి సైబర్ టీమ్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే ప్రశాంత్ సార్ గారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ పెద్దికేశ్వర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. హావియర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ టుడే వీఆర్ అలాంగ్ విత్ మిస్టర్ ప్రశాంత్ సార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే అండి, నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, ప్రశాంత్ సార్కి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది డెఫినెట్గా ప్రజలకు చాలా మటుకు ఉపయోగపడుతుంది. మన వ్యూవర్స్ కానీ లేకపోతే బయట వాళ్ళు కూడా చాలా మటుకు కామెంట్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఒకసారి కనుక మనం ఒక క్లీన్గా చూస్తే రీసెంట్గా అంటే అవేర్నెస్ అనేది ఏ రకంగా వచ్చిందో ఇప్పుడు నేను చెప్పడం కాదు, లైవ్లో నేను సార్ని రిక్వెస్ట్ చేస్తాను, సార్ యొక్క ఫోన్లో మనం అది వినడం కూడా జరుగుతుంది, లైవ్లో నేను మీకు చూపిస్తాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. సార్ చాలా సంతోషం, ఎందుకంటే మీరు ఇచ్చే అవేర్నెస్ వీడియోస్ వల్ల చాలా మటుకు అవేర్నెస్ రావడం జరుగుతుంది, అలాగే అది పక్కా ప్రూఫ్ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ మీ ఫోన్లో కూడా ఉండడం జరిగింది అది. సో మా వ్యూవర్స్ అందరికి కూడా ఒకసారి లైవ్లో వినిపిద్దాం, అంటే ఒక ఫ్రాడ్స్టర్ ఒక మహిళని ఏ రకంగా చీట్ చేద్దాం అనుకున్నాడు అండ్ తనకి అవేర్నెస్ వచ్చి తను ఏ రకంగా తను ఆ ఫ్రాడ్స్టర్ని నమ్మకుండా చేసింది అనేది మనం ఒకసారి సార్ ఒకసారి వినిపిద్దాం సార్. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే అండి, ఈ అవేర్నెస్ వీడియోస్ వల్ల డెఫినెట్గా ఉపయోగం ఉంది. సో డెఫినెట్గా మీరు అందరూ ఏదైతే ఈ అవేర్నెస్ తెలుసుకున్న తర్వాత మాక్సిమం ఎవరు బారిన పడకూడదని చెప్పే ఈ యొక్క ఇన్ఫర్మేషన్. నువ్వు ఏ బ్యాంక్ నుంచి నా ఏటీఎం కార్డు ఎందులో ఉందనేది తెలియాలంటే ఫోన్ చేస్తున్నావు. నువ్వు మేనేజర్వి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ గ్రూప్ నో కాల్ చేయ మేడం. ఎస్బీఐ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడం. నాది ఆంధ్ర బ్యాంక్ లో ఉంది అకౌంట్. ఆంధ్ర బ్యాంక్ లో ఏటీఎం కార్డు ఉంది? ఉంది. ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఉందా మేడం? ఆంధ్ర బ్యాంక్ లో ఏటీఎం కార్డు బ్లాక్ ఉందా? కేవైసీ లింక్ అప్డేట్ ఓకే మేడం. ఆధార్ కార్డు నంబర్ చెప్పండి. స్టేట్ బ్యాంక్ నుంచి అంటున్నావు, ఆంధ్ర బ్యాంక్ నీకేం అవసరం? నో మేడం, యువర్ కరెక్ట్ మేడం. ఆంధ్ర బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ యువర్ గ్రూప్ బ్యాంక్ ఓకే.
ఆంధ్రా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇంకా విలీనం కాలేదు. మేము చదువుకున్నాం, ఇలాగే చదువుకోలేదు. ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంది? ఉంది. ఎస్ మేడం, ఎస్ మేడం. ఆధార్ కార్డ్ నంబర్ చెప్పండి. చెప్పా, మేము అట్లా పెట్టేసే ఫోన్. సో చూసారు కదండి, మీకు లైవ్ లో ఇప్పుడు ప్రశాంత్ సార్ కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మనకి వాట్సాప్ లో రావడం జరిగింది ఇది. సో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు ఒక మహిళ, అంటే సిస్టర్ వారు, వారి యొక్క కన్వర్సేషన్ ఒక ఫ్రాడ్స్టర్ చేశారండి కాల్. ఫ్రాడ్స్టర్ కాల్ చేసి తను ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నేను బ్యాంక్ మేనేజర్ ని మాట్లాడుతాను, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, అట్లాగే మీ పిన్ నెంబర్ కూడా చెప్పండి అని చెప్పి. బట్ వేరే ఏంటంటే, వారికి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వారికి అసలు ఆ అకౌంట్ ఏదైతే బ్యాంక్ ఆయన చెప్తున్నాడో దానిలో లేనే లేదు. సో డెఫినెట్ గా ఈ యొక్క వీడియో, అంటే ప్రశాంత్ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీడియో, ఇది 100% ఉపయోగపడింది పబ్లిక్ అనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవరాల్ గా ఏంటంటే, మా ప్రేక్షకులకి మీరు చాలా చక్కని ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉన్నారు. అండ్ దీనివల్ల ఆ అవేర్నెస్ అనేది గ్రో అవుతుంది. కాబట్టి ఇలాంటి ఏవైతే ఫ్రాడ్స్టర్స్ చేసే పనులు ఉంటాయో అవి డెఫినెట్ గా అరికట్టచ్చు. ప్రశాంత్ సార్, ఇంకో విషయం, ఇప్పుడు దీని గురించి డెఫినెట్ గా ఈ బ్యాంక్ కి సంబంధించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అండ్ అవేర్నెస్ వచ్చిందని కూడా మనకి క్లియర్ గా తెలిసిపోయింది. సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు ఓటీపీస్ కూడా మనం చూస్తే, ఓటీపీస్ కూడా చాలా ఫాస్ట్ గా, అంటే ఈ రోజుల్లో అది చాలా మేజర్ గా అయిపోయింది సార్. ఓటీపీ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయలేము బేసిక్ గా. బట్ ఆ ఓటీపీ వచ్చినప్పుడు డెఫినెట్ గా చాలా మందికి ఏంటంటే ఒక కీన్ అబ్జర్వేషన్, అది వచ్చింది కాబట్టి మనం షేర్ చేసేసుకుంటాం జనరల్లీ. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది ఏదైనా సార్, ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు దాంట్లో క్లియర్ గా రాసి ఉంటుంది. ఓకే, దేనికోసం మెసేజ్ అంటే ఓటీపీ వచ్చింది, అది యాక్సెస్ కోసమా లేకపోతే ట్రాన్సాక్షన్ కోసమా, అది క్లీన్ గా అంటే మనం చదవాలి. ఓకే, ఆ కింద కూడా డోంట్ షేర్ ఎనీవన్ అనేసి. ఓకే ఓకే, ఆ విధంగా చూసుకొని షేర్ చేయాలి అంటుంది. కాబట్టి అప్పుడన్నా మీకు అది అవుతుంది, ఓటీపీ ఏదైతే బ్యాంక్ నుంచి వస్తుందో షేర్ చేయడానికి, డోంట్ షేర్ ఎనీవన్ అనేసి ఎవరీ ఓటీపీలో వస్తుంది. ఓకే, సో అప్పుడు మనం క్లియర్ గా మెసేజ్ ఏ మెసేజ్ అయినా కానీ క్లియర్ గా చదవాలి, మనం ఫర్దర్ ప్రొసీడ్ కావడానికి వెళ్ళి. ఓకే, ఒకవేళ చదవకుండా ప్రొసీడ్ అయితే ఇటువంటి మోసాలకు బారిన పడాల్సి వస్తుంది సార్. ఓకే, క్లియర్ గా క్లీన్ గా చదువుకోవాలి మనం వచ్చిన మెసేజ్ ను చదివిన తర్వాత. ఆ టైంలోనైనా మనం డోంట్ షేర్ ఎనీవన్ కదా అనేసి రియలైజ్ అవుతాం. ఓకే, సో ఏంటంటే డోంట్ షేర్ ఎనీవన్ అని చెప్పి ఏదైతే ఉందో అది 100% అది మనం షేర్ చేసుకోకుండా పర్సన్ ఫైడ్ గానే ఆ ఓటీపీ అనేది యూజ్ చేయాలి. లేదు, ఒకవేళ కనుక ఫ్రాడ్స్టర్ చేతిలో కనుక ఆ ఓటీపీ వెళ్తే డెఫినెట్ గా ప్రమాదమే. అదే సార్, ఇప్పుడు అడుగుతుంటాడు అంటే మన టైం కూడా ఇవ్వడు. ఓకే, షేర్ చేయండి, షేర్ చేయండి వితిన్ 30 సెకండ్స్, వితిన్ 20 సెకండ్స్ షేర్ చేయండి. ఓటీపీ కదా నెంబర్ ఒకటి షేర్ చేస్తే జరగదు, దాని కింద మ్యాటర్ కూడా ఉంటుంది. ఓకే, దేనికోసం ఓటీపీ వచ్చింది అంటే ఫుల్ యాక్సెస్ ఇవ్వడానికి కూడా ఉంటాయి ఓటీపీలు, ప్లస్ ఇంకోటి పేటిఎం ఫుల్ యాక్సెస్ ఇవ్వడానికి, ట్రాన్సాక్షన్ యాక్సెస్ ఇవ్వడానికి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఇవ్వడానికి ఓటీపీలు, అన్ని చాలా రకాల ఓటీపీలు వస్తాయి. ఓకే, సో అది వన్స్ ఒకసారి ఇచ్చేసినామంటే మళ్ళీ మనం స్టాప్ చేయడం ఇబ్బంది అవుతుంది, అంటే ట్రాన్సాక్షన్ చేయడం. ఓకే, మనం ఒకసారి ఓటీపీ షేర్ చేస్తున్నామంటే అది మెసేజ్ ఏమున్నది, కంటెంట్ ఏమున్నది, ఎవరికి షేర్ చేయకూడదు కదా అనేసి కూడా మనం క్వశ్చన్ చేసుకోవచ్చు, అంటే అది చూడడం వల్ల. ఓకే, అట్లా ఓటీపీ షేర్ చేయడం వాళ్ళు. ఓకే, సో మొత్తానికి ఏంటంటే ఓటీపీ కూడా ఏదైతే వస్తుందో దాన్ని డెఫినెట్ గా క్రాస్ చెక్ చేయమని చెప్పి చెప్తున్నారు సార్. సో క్రాస్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పంపించారు ఏంటో తెలియకుండా కనుక మనం ఆ లింక్ మీద ప్రెస్ చేసి లేకపోతే ఆ ఓటీపీని కనుక మనం ఆ వచ్చిన దాన్ని కనుక మనం షేర్ చేసుకుంటే దాని వల్ల కూడా చాలా ప్రమాదం కదా. సో సార్, కొన్ని లింక్స్ కూడా ఉంటాయి సార్ బేసిక్ గా, ఆ లింక్స్ కూడా అవేదో వస్తే అంటే లింక్ టైప్ చేయమంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది వేరే సైట్ లోకి. సో ఈ ఆన్లైన్ లో ఈ రోజు అంటే మనం చూస్తే కనుక అంటే ఏదో గిఫ్ట్స్ వస్తాయని లేకపోతే ఒక స్పిన్నర్ వస్తుంది అని చెప్పి కూడా మనం చూస్తాము. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు సార్? అది మనం ఆన్లైన్ నమ్మచ్చు అంటారా? అది సేఫ్ గా సార్, ఎవరు ఎందుకు గిఫ్ట్ ఇస్తారు ఎవరు, అది ఓన్లీ మన డేటాను కలెక్ట్ చేయడానికి, అది ఫిషింగ్ అన్నమాట, ఫిషింగ్ స్పామ్ అంతే. ఓకే, ఫిషింగ్ దానికి సంబంధించి మన డేటాను, మొబైల్ నంబర్, ఓకే, టోటల్ డీటెయిల్స్ ఏమేమి కావాలో అవన్నీ తీసుకుంటారు, లేదంటే మనం మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేయడానికి అది పంపిస్తారు. చాలా వరకు వాట్సాప్లో
ఫేస్బుక్లో కానీ మనకు లింక్స్ వస్తుంటే మీకు గిఫ్ట్ వస్తుంది, ఇంతమంది షేర్ చేస్తే ఇంట్లో వస్తుంది, అన్నీ డేటా క్యాప్చర్ చేయడానికి. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే మీ డేటా క్యాప్చర్ చేయడం కోసం ఈ ఫిషింగ్ స్కామ్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్గా ఓటీపీ సంబంధించి కానీ లేకపోతే మన లింక్స్కి సంబంధించి కానీ జాగ్రత్తగా ఉండండి అంటున్నారు సార్. సో డెఫినెట్గా నాకు తెలిసి ఇంతకుముందు వీడియోస్లో కానీ ఇప్పుడు కానీ సార్ చెప్పేవన్నీ విశేషాలు కనుక మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే, డెఫినెట్గా మీరు ఇవి కనుక పాటిస్తే మీకు నాకు తెలిసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనం మోసపోకుండా జాగ్రత్తలు అనేవి సార్ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా తూచ తప్పకుండా పాటించండి. అండ్ సార్ ఇప్పుడు మా ప్రేక్షకులందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫ్రాంగీగా ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఎవరు కానీ మనకు కాల్ చేయరు, ఎస్ఎంఎస్ పంపించారు, ఓటీపీ కార్డ్ నెంబరు సీక్రెట్ పిన్ నెంబర్స్ ఎవరు కూడా అడగరు. ఒకవేళ అడిగితే ఇది ఫ్రాడ్స్టర్ చేసిన పని ఉంటుంది. అదేవిధంగా ఎవరు కూడా గిఫ్ట్స్ అనేసి జాబ్స్ అనేసి కూడా ఎవరు ఆఫర్ చేయరు. మనం కావాలనుకున్నా అది చేయాలనుకున్నా. ఓకే.